హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ మిక్స్ వెజ్ ఘీ కిచడీ. పిల్లల లంచ్ బాక్సులకి, ఆఫీసులు వెళ్లే వారికి ఇది పర్ఫెక్ట్. మధ్యాహ్నం తర్వాత కూడా రుచిగానే ఉంటుంది. ఏ కూర చేయాలో అర్థం కానప్పుడు రోజూ చేసుకునే అన్నం కూర ప్లేస్లో ఓసారి ఫర్ ఎ చేంజ్ ఇది ట్రై చేసి చూడండి. సూపర్ హిట్ అంతే. ఇందులో మసాలాలు ఏవీ లేవు. చాలా హాయిగా ఉంటుంది పొట్టకి తిన్న తర్వాత కూడా. లెట్స్ స్టార్ట్. ముందుగా కుక్కర్లో అరకప్పు నెయ్యి వేడి చేసుకోండి. ఆ తర్వాత 4 ఎండుమిర్చి వేసి వేయించుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి చిటపటమనిపించండి. ఆ తర్వాత 2 రెబ్బల కరివేపాకు, 4 చీరిన పచ్చిమిర్చి వేసి కాసేపు మగ్గించుకోండి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 క్యారెట్ తరుగు, 4 ఫ్రెంచ్ బీన్స్ తరుగు వేసి 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఆ తర్వాత 3 పొడవు వంకాయ ముక్కలు వేసి 2 నిమిషాల పాటు మగ్గించుకోండి. ఇందులో మీకు నచ్చితే ఉల్లిపాయ పెద్ద పెద్ద పాయలుగా చేసి కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత 1 బంగాళదుంప చెక్కు తీసింది వేసుకొని కలుపుకొని 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మగ్గనిచ్చి రుచికి సరిపడా సాల్ట్, 1 కప్పు పెసరపప్పు, 1 గంట పాటు నానబెట్టుకున్నటువంటి సోనా మసూరి బియ్యం వేసి 2 నిమిషాల పాటు బియ్యాన్ని వేపుకోండి. ఇలా బియ్యం వేపటం వల్ల కిచడీ పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు 3 కప్పుల నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్ మీద, 1 విజిల్ హై ఫ్లేమ్ మీద రానివ్వండి. ఆ తర్వాత 20 నిమిషాలు వదిలేయండి. 20 నిమిషాల తర్వాత మూత తీసి అట్లకాడతో అడుగు నిండి కలుపుకోండి. అప్పుడు అన్నం చిదురవదు. ఇప్పుడు మరో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1 కట్ట కొత్తిమీర కాడలతో సహా వేసుకొని దింపేసుకోండి. దీన్ని ఏదైనా రైతాతో లేదంటే టొమాటో పచ్చడి, కొత్తిమీర పచ్చడి ఇలాంటి వాటితో చాలా చాలా బాగుంటుంది ఈ కిచడీ. ఇది 6 నెలల పసిపాప నుండి పెద్దవారి వరకు అందరూ హాయిగా తినొచ్చు. ఈ రెసిపీలోని ఇంగ్రీడియంట్స్, ఇంకా మరిన్ని టిప్స్ తెలియాలంటే విస్మయ్ఫుడ్.com వెబ్సైట్ విజిట్ చేయండి. దానికోసం డిస్క్రిప్షన్ బాక్స్లోని లింక్ చూడండి.